మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ను సంప్రదించండి. ఇప్పుడు ప్రస్తుతం ఓట్ల బోగస్ జరిగింది అని చెప్పేసి బీఆర్కే భవన్ ఆశ్రయించారు. సో ఏం జరిగింది అనేది ఆయన మండలిలోనే. సార్ ఏం జరిగింది? హైదరాబాద్ లోక్సభలో 22 లాక్ ఓటర్లు ఉన్నారు. దానిలో 6,64,000 బోగస్ డూప్లికేట్ ఓట్లు ఉన్నాయి. మేము దీని వెనుక 2 మంత్స్ నుంచి పడి మొత్తం మా టీం పెట్టుకొని నియర్లీ మోర్ దాన్ 80 అంటే 100 మంది 2 మంత్స్ నుంచి పని చేస్తాం. ప్రతి ఒక్క గల్లీ ప్రతి ఒక్క సందు పోయినాం. ఈ ఇంట్లో ఎన్ని ఓట్లు, వీళ్ళు చనిపోయినారా, బతికి ఉన్నాడా, ఈ ఇల్లు కరెక్ట్ నెంబరా, మొత్తం కనుక్కొని విత్ ఎవిడెన్స్ తీసుకువచ్చినాం. చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఇండియా రాజీవ్ కుమార్ గారికి ఫ్యాక్స్ పెట్టిన, మొత్తం సిడీ పెన్ డ్రైవ్ పెట్టేసిన, సిఓ తెలంగాణ వికాస్ రాజ్ గారికి కలిసిన, కలిసి చెప్పిన. 22 లాక్ ఓటర్లో 6,64,000 బోకస్ అంటే ప్రతి ఒక్క 4th ఓటర్ బోకస్. జంగల్ రాజ్ నడుస్తుంది. ఏం చేస్తున్నారు మీరు అందరు? అప్లికేషన్ పెట్టలేను, అప్లికేషన్తో ఎవిడెన్స్ పెడుతున్నా. మొత్తం స్పెషల్ డ్రైవ్ పెట్టి మొత్తం ఈ అఫకతొకలు తీయండి. ఫేర్ ఫ్రీ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్ కావాలి. సేఫ్ డెమోక్రసీ, మదర్ ఆఫ్ ఆల్ కరప్షన్ ఈజ్ ఎలక్టరల్ కరప్షన్. ఇది కరప్షన్ ఆపాలి. ఆ లంగపాటి దొంగపాటి ఒక ఓల్డ్ సిటీలో ఉన్నది, వాళ్ళకు మేనిఫెస్టో ఉండదు. మొత్తం హైదరాబాద్కి బ్లాక్ లిస్టెడ్ పెట్టినారు. వాళ్ళకు ఏం కాన్ఫిడెన్స్ అంటే మేము పని చేయకపోతే కూడా మాకు ఓట్లు వస్తాయి ఈ దొంగ ఓట్లతో. డబల్ ఓట్లు ఉన్నాయి. అరే ఇప్పుడు దాకా మనం విన్నాం ఓ బోకస్ ఓటని. అరే అక్కడ ఇల్లు లేదు, ఆ నెంబర్ మీద ఓట్లు ఉన్నాయి. ఒక ఇల్లు ఉన్నది 200 స్క్వేర్ యార్డ్స్. మీరు సర్ప్రైజ్ అయిస్తారు. మొత్తం ఎవిడెన్స్తో చూపించిన 660 ఓట్లు ఉన్నాయి. ఒక 200 స్క్వేర్ యార్డ్ ఇంట్లో 660 ఓట్లు ఎట్లా ఉంటాయి? అసలు 11-4-627/B/C/D అక్కడ ఇల్లు లేదు, అక్కడ 100 ఓట్లు ఉన్నాయి. ఎపిక్ నెంబర్ మీద ఓట్లు ఉన్నాయి, ఫ్లాట్ నెంబర్ మీద ఓట్లు ఉన్నాయి, మీ హాల్ టికెట్ నెంబర్ మీద ఓట్లు ఉన్నది. అరే మీరు సర్ప్రైజ్ కావాలి. మీ మొత్తం బిల్డింగ్ ఉన్నది. దీనికి సర్వే నెంబర్ 134/A. ఈ 134/A మీద ఓట్లు ఉన్నాయి. హైదరాబాద్లో ఇట్లా అయితే ఏం? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వచ్చి ఫేర్ ఫ్రీ అంటారు, మా సిఓ చెప్పి ఫేర్ ఫ్రీ అంటారు. మంచోళ్ళు, వాళ్ళ మీద ఏం కంప్లైంట్ లేదు, కానీ ఎవరు ప్రూఫ్లు తీసుకురాలేదు. బీజేపీ వాళ్ళు మస్ట్ మాట్లాడతారు, వాళ్ళకు ప్రూఫ్ తీసుకురామంటే మాతో కాదు అన్న. మా కాంగ్రెస్ పార్టీ నాతో ఎవరు కంటెస్ట్ చేస్తారు? ఆ చంద్రనారాయణ గుట్టకి ఎవరు కంటెస్ట్ చేస్తారు? వాళ్ళకి ఫోన్ చేసి చార్మినార్ ఎవరు కంటెస్ట్ చేస్తారు? వాళ్ళకి ఫోన్ చేసి ప్రూఫ్ ఈ అంటే మాతో కాదు. మనకు ఎందుకు ఫెరోజ్ అన్న? అంటే డ్రామా కోసం ఎలక్షన్ టికెట్ తీసుకురావాలి, కంటెస్టెడ్ ఎమ్మెల్యే లాగా కావాలి. ఎవరికి ధైర్యం లేదు. అంటే ప్రస్తుతం ఓవైసీ మీదనే మీ ఎలిగేషన్, లేకపోతే ఇప్పుడు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఇప్పుడు అందరూ ఎలక్షన్స్లో పాల్గొన్నారు, అయితే ఈ బోగస్ ఓట్లు ఓన్లీ ఓవైసీ చేసిందంటారా? 100% ఓవైసీనే చేసి, ఎందుకంటే దానికోసం వాళ్ళ ఓల్డ్ సిటీ మీద వాళ్ళకు పట్టు ఉన్నది. లేకుంటే వాళ్ళు సికింద్రాబాద్ ఎందుకు కంటెస్ట్ చేయరు? జూబ్లీస్ ఎందుకు చేయరు? బోధన్, నిజామాబాద్, మహబూబ్ నగర్, వరంగల్ ఎందుకు చేయరమ్మా? ముస్లిం పాపులేషన్ లేదు, ఉన్నది కదా. సో ఈ దీనిలో పిహెచ్డీ చేస్తారు ఎంఐఎం పార్టీ. ఎంఐఎం పార్టీకి మేనిఫెస్టో ఉండదు. మళ్ళీ ఎలక్షన్లు గెలుస్తారు. ఎట్లా గెలుస్తారు? ఇప్పుడు లోక్సభ ఎలక్షన్ అసదుద్దీన్ గెలుస్తాడు. 22,000లో పోలింగ్ ఎంత అవుతుంది? 40%. 6 లాక్స్ వీళ్ళ దగ్గర ఉన్నది. 3 లాక్స్తో గెలిచిన నేను ముస్లిమ్స్కి ఛాంపియన్, నేను పీక్తా అని పెద్ద పెద్దగా మాట్లాడతాడు. స్టోరీ ఏం? ఇది ఉన్నాయి. ఈ ఫౌండేషన్ తీసేయి, ఎంఐఎం పార్టీ ఫినిష్. దానికోసమే నా ఫైట్. నా ఫైట్ ఎందుకు అంటే వినండి, 4 టైమ్స్ ఎమ్మెల్యే ఓడిపోయినా, 1 సారి ఎంపీ ఓడిపోయినా, బోకస్ ఓట్లతో ఓడిపోయినా. కాబట్టి నేను ఫేస్ చేసే, నేను సఫర్ చేసిన నా సఫరింగ్ మీ కొడుకుకి రావద్దు, మీ కూతురికి రావద్దు. దానికోసమే నా ఫైట్. ఎవరికి దుష్మని లేదు, కానీ ఫేర్ ఫ్రీ ఎలక్షన్ కావాలి. ఓల్డ్ సిటీకి గ్రాంటెడ్ తీసుకోవద్దు. మీరు మొత్తం మీరు చూడండి, లెఫ్ట్కి పార్మా సిటీ, ఇంటర్నేషనల్ సిటీ, గచ్చిబౌలి, కోట్లు ఉన్నాయి అక్కడ ల్యాండ్. పక్క చూస్తేనే 2 కిలోమీటర్స్ తర్వాత నువ్వు చంద్రాయణ గుట్ట నుంచి 2 కిలోమీటర్స్ పోతేనే 20 క్రోర్స్ ల్యాండ్. చంద్రాయణ గుట్టలో 1 క్రోర్. ఎందుకు ఈ డిఫరెన్స్? ఓల్డ్ సిటీకి మీరు డెవలప్ చేస్తే వాళ్ళకి కూడా 20 క్రోర్స్ వస్తాయి కదా. కానీ డెవలప్ చేస్తే అఫ్ఘానా వస్తుంది. అఫ్ఘానా వస్తే ఈ లంగా ఫెలోస్కి ఓటేయరు. ఎకనామికలీ, ఫైనాన్షియలీ, ఎడ్యుకేషనలీ, సోషలీ
బ్యాక్వర్డ్ పెట్టాలే. దానికోసమే నా ఫైట్. ఈ మార్పు తీసుకురావడానికి ఒక జీవితం అంకితం చేయాలి. నేను డిసైడ్ అయిపోయినా నా లైఫ్ అంకితం చేస్తా, ఈ లంగా ఫెలోస్కి లెసన్ ఇస్తా, ఫేర్ ఫ్రీ కావాలి, దానికోసమే ఈ ఫైట్. వికాస్ రాజ్ గారు చాలా మంచి ఆఫీసర్, ధైర్యం కూడా ఉన్నది. ఆయన లాస్ట్ టైం కూడా మా నాంపల్లిలో 100,000 ఓట్లు ఇస్తే 46,000 ఓట్లు తీస్తున్నారు ఆయన. మా కమిషనర్ రొనాల్డ్ రాజ్ గారు, ఆయన కూడా గట్టోడు. అందరు ఐఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ చిత్తశుద్ధితో ఉన్నారు. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏమమ్మ అంటే అమ్మా, కరేజ్ ఉండాలి. కరేజ్ ఉంటే సిస్టమ్కి ఢీ కొడతారు, సిస్టంలో మార్పు కావాలి. మనం ఆ కాన్స్టిట్యూషన్ మీద ఒట్టు పెట్టి వచ్చినాం. కామన్ మ్యాన్కి మద్దతు కావాలి, జస్టిస్ కావాలి, లంగ దొంగ ఒట్లు పోవాలి, దానికోసమే మా ఫైట్. జై హింద్, జై కాంగ్రెస్, ధన్యవాదాలు. సార్, ఇప్పుడు సిఓ వికాస్ రాజు గారి ఎలాంటి యాక్షన్ తీసుకుంటామని చెప్పారు? మేము చెప్పిన 1 వీక్ మొత్తం డ్రైవ్ పెట్టండి, మొత్తం 1 చోట్లు తీయండి. బూత్ లెవెల్ ఆఫీసర్స్, స్పెషల్ ఆఫీసర్స్, బూత్ లెవెల్ ఏజెంట్ మా అందరికీ పిలవండి. మేము ప్రూఫ్లతో చూపిస్తా, ఒక్క ప్రూఫ్ కూడా రాంగ్ ఉంటే మొత్తం ఫైల్ చింపి వెళ్ళిపోతా. అసదుద్దీన్ కూడా ఛాలెంజ్ చేసిన, ఒకవేళ ఇది నా ప్రూఫ్లు రాంగ్ ఉంటే ఫ్రైడే నమాజ్ పోదాం, నువ్వు ప్రూఫ్లు రాంగ్ అని చెప్పి నీ కాలు మొక్కి వెళ్ళిపోతా. అంతే అమ్మా, జై హింద్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ప్రస్తుతం ఓవైసీ మీదనే మీ ఎలిగేషన్, లేకపోతే ఇప్పుడు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఇప్పుడు అందరూ ఎలక్షన్స్ లో పాల్గొన్నారు, అయితే ఈ బోగస్ ఓట్లు ఓన్లీ ఓవైసీ చేసింది అంటారా? 100% ఓవైసీనే చేసింది, ఎందుకంటే దానికోసం వాళ్ళ ఓల్డ్ సిటీ మీద వాళ్ళకు పట్టు ఉన్నది. లేకుంటే వాళ్ళు సికింద్రాబాద్ ఎందుకు కంటెస్ట్ చేయరు, జూబ్లీస్ ఎందుకు చేయరు, బోధన్, నిజామాబాద్, మహబూబ్ నగర్, వరంగల్ ఎందుకు చేయరమ్మా? ముస్లిం పాపులేషన్ లేదు, ఉన్నది కదా. సో ఈ దీనిలో పిహెచ్డి చేస్తారు ఎంఐఎం పార్టీ, ఎంఐఎం పార్టీకి మేనిఫెస్టో ఉండదు. మళ్ళీ ఎలక్షన్లు గెలుస్తారు, ఎట్లా గెలుస్తారు? ఇప్పుడు లోక్సభ ఎలక్షన్ అసదుద్దీన్ గెలుస్తాడు. 22,000లో పోలింగ్ ఎంత అవుతుంది? 40%. 6 లాక్స్ వీళ్ళ దగ్గర ఉన్నది, 3 లాక్స్ గెలిచిన నేను ముస్లింస్కి ఛాంపియన్, నేను పీక్తా అని పెద్ద పెద్దగా మాట్లాడతాడు. స్టోరీ ఏం? ఇది ఉన్నాయి, ఈ ఫౌండేషన్ తీసేయి, ఎంఐఎం పార్టీ ఫినిష్. దానికోసమే నా ఫైట్. నా ఫైట్ ఎందుకు అంటే వినండి, 4 టైమ్స్ ఎమ్మెల్యే ఓడిపోయినా, 1 సారి ఎంపీ ఓడిపోయినా, బోకస్ ఓట్లతో ఓడిపోయినా. కాబట్టి నేను ఫేస్ చేసే, నేను సఫర్ చేసిన నా సఫరింగ్ మీ కొడుకుకి రావద్దు, మీ కూతురికి రావద్దు, దానికోసమే నా ఫైట్. ఎవరికి దుష్మని లేదు, కానీ ఫేర్ ఫ్రీ ఎలక్షన్ కావాలి. ఓల్డ్ సిటీకి గ్రాంటెడ్ తీసుకోవద్దు మీరు. మొత్తం మీరు చూడండి, లెఫ్ట్కి పార్మా సిటీ, ఇంటర్నేషనల్ సిటీ, గచ్చిబౌలి, 100,000,000,000 ఉన్నాయి అక్కడ ల్యాండ్. పక్క చూస్తేనే 2 కిలోమీటర్స్ తర్వాత నువ్వు చంద్రాయణగుట్ట నుంచి 2 కిలోమీటర్స్ పోతేనే 20 crores ల్యాండ్. చంద్రాయణగుట్టలో 1 crore. ఎందుకు ఈ డిఫరెన్స్? ఓల్డ్ సిటీకి మీరు డెవలప్ చేస్తే వాళ్ళకి కూడా 20 crores వస్తాయి కదా. కానీ డెవలప్ చేస్తే అఫ్ఘానా వస్తుంది, అఫ్ఘానా వస్తే ఈ లంగా ఫెలోస్కి ఓట్ వేయరు. ఎకనామికలీ, ఫైనాన్షియలీ, ఎడ్యుకేషనలీ, సోషలీ బ్యాక్వర్డ్ పెట్టాలే.